बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। विद्या मरियु उद्योग संबंधित समाचार वेल्ते डीएससी 2018 स्पोर्ट्स कोटा उद्योग संदिग्धम मरी डीएससी 2018 जरिगि इप्पटिके 2 संवत्सरालु पूर्तयिपोयिनप्पटिकी कूडा मरी స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది। మరి కొత్త పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదు। అలాగే పాత పోస్టులు ఏవైతే డిఎస్సి 2018 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఉన్నాయో అవి అలాగే ఇంకా అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని భర్తీ చేయడం లేదు। దానికి సంబంధించి కొత్తవి లేవు పాతవి ఇవ్వరా కొత్త ఉద్యోగాలు ఎలాగూ లేవు। కనీసం గతంలో ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసిన పోస్టింగ్ ఇచ్చే దిశగా కూడా విద్యాశాఖ చర్యలు తీసుకోవడం లేదు। 2018 డిఎస్సి లో ఎంపికైన స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది। ఈ కోటాలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి। 14 నెలలైనా ఇప్పటివరకు పోస్టింగ్లు లేవు। అభ్యర్థులు ఎక్కడికక్కడ జిల్లా విద్యాధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు। తమ గోడు పట్టించుకోవాలంటూ స్పందనలోనూ అర్జీలు ఇచ్చారు। ఇలా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చారని అక్కడి సిబ్బంది అడిగే పరిస్థితి వచ్చింది। కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని అభ్యర్థులు వాపోతున్నారు। ఈ నేపథ్యంలో ఇటీవల డిఎస్సి 2018 లో మిగిలిపోయిన అన్ని కేటగిరీల్లో పోస్టులను నెలాఖరులోగా భర్తీ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది। జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ ఉత్తర్వులు పంపించింది। కానీ అన్ని కేటగిరీలు అని ఇచ్చిన కింది స్థాయిలో డిఓలు స్పోర్ట్స్ కేటగిరీలో భర్తీ చేయాల్సిన ఎస్జీటీ పోస్టును మాత్రం పక్కన పెట్టేశారని తెలుస్తోంది। ఆదేశాలు రాలేదని చెప్తున్నారని అసలు ఈ మతలబు ఏమిటని బాధిత అభ్యర్థులు వాపోతున్నారు। ప్రభుత్వం ఇప్పటికైనా పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతున్నారు। మరి డిఎస్సి 2018 నోటిఫికేషన్ విడుదలై డిఎస్సి 2018 అభ్యర్థులకు మరి మొట్టమొదటిసారిగా పోస్టింగ్ అనేది ఇచ్చి కూడా ఈ రోజుకి అనగా డిసెంబర్ 22వ తేదీకి 2 సంవత్సరాలు పూర్తవుతోంది। ఒకరికేమో ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతోంది, మరొకరికేమో ఇంకా ఉద్యోగం కూడా ఇవ్వలేదు। ఇది డిఎస్సి 2018 స్పోర్ట్స్ కోటా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమాచారం। ఇక పట్టువీడని భాషా వాలంటీర్లు చలిలోనూ కొనసాగిన ఆందోళన, అధికారుల హామీతో విరమణ, ఆరున మాన్యం బంద్, మాతృభాష విద్యా వాలంటీర్లతో మాట్లాడుతున్న ఐటీడీఏ పిఓ గోపాలకృష్ణ తమను విధుల్లోకి తీసుకోవాలని, బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ గిరిజన సంఘం, ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం ఆధ్వర్యాన భాషా వాలంటీర్లు చేపట్టిన ఐటీడీఏ ముట్టడి మంగళవారం కొనసాగింది। ఐటీడీఏ పిఓ రుణం గోపాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ అభిషేక్, ఇతర అధికారులు సోమవారం రాత్రి 10:30 నుంచి 12 గంటల వరకు జరిపిన చర్చలు విఫలం కావడంతో భాషా వాలంటీర్లు ఐటీడీఏ పిఓ కార్యాలయం ఎదుట ఎముకలు కొరికే చర్యలోనే తమ ఆందోళన కొనసాగించారు। మహిళా వాలంటీర్లు సైతం ఐటీడీఏ వరండాలోనే నిద్రించారు। ఐటీడీఏ పిఓ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేదు లేదని స్పష్టం చేశారు। మంగళవారం ఉదయం ఐటీడీఏ గోపాలకృష్ణ చింతపల్లి ఏఎస్పి తుషార్ ద్రుడి వాలంటీర్లతో మాట్లాడారు। 3 నెలల వేతన బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు। రెన్యువల్ చేయాలన్న డిమాండ్ ఐటీడీఏ పరిధిలో లేదని, ఈ విషయమై ఇదివరకే ప్రభుత్వానికి నివేదించామని, మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పిఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు। ఆందోళన విరమణ అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి అప్పల నర్సి మాట్లాడుతూ ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్, జీవో 3 రిజర్వేషన్ పునరుద్ధరణలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జనవరి 6న మాన్యం బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు। పశ్చిమ గోదావరి జిల్లాలో ఐటీడీఏ అధికారుల చొరవతో విద్యా వాలంటీర్లను ఈ ఏడాది కొనసాగించడానికి అనుమతి ఇచ్చారని, పాడేరు పిఓ నిర్లక్ష్యంతో విశాఖ ఏజెన్సీలో వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని పేర్కొన్నారు। వాలంటీర్లను రెన్యువల్ చేసి 10,000 మంది గిరిజన చిన్నారులకు మాతృభాష విద్యనందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పి లక్కు, ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం నాయకులు నాయుడు చిట్టిబాబు పాల్గొన్నారు। సాంకేతిక విద్యాశాఖలో బదిలీల ఉత్తర్వులు, సాంకేతిక విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీకి మంగళవారం నైపుణ్యాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది। స్పౌజ్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, దివ్యాంగులకు ప్రత్యేక పాయింట్లు ఇచ్చి బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు। 6 ఏళ్ల తర్వాత బదిలీ ఉత్తర్వులు ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు। ఇక 23 నుంచి
ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ మొదటి విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ. సర్టిఫికెట్ల పరిశీలన 27 నుంచి 29 వరకు, ఆప్షన్ల నమోదు 28 నుంచి 30 వరకు. వచ్చే నెల 3న సీట్ల కేటాయింపు. బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాన్యూటికల్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మాడీలో ప్రవేశాలు. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది. అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు డిసెంబర్ 23 నుంచి 25 వరకు. ధృవపత్రాల పరిశీలన ఆన్లైన్ ఆఫ్లైన్ హెల్త్ సెంటర్స్లో డిసెంబర్ 27 నుంచి 29 వరకు. ఆప్షన్ల నమోదు డిసెంబర్ 28 నుంచి 30 వరకు. ఆప్షన్ల సవరణ డిసెంబర్ 31. సీట్ల కేటాయింపు జనవరి 3, 2022. సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీల్లో రిపోర్టింగ్ జనవరి 4 నుంచి 6 వరకు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీటెక్ బయోటెక్నాలజీ, ఫార్మాన్యూటికల్ ఇంజనీరింగ్, బి ఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 3న సీట్లు కేటాయించనున్నారు. అదే నెల 6లోగా విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నీట్ కౌన్సిలింగ్ జరగనందున బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చర్ బీఎస్సీకి కౌన్సిలింగ్ నిర్వహించడం లేదు. కాబట్టి ఎవరైతే ఏపీ ఈఏపీ సెట్ అనగా ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ వారు రాసి ఉన్నారో అటువంటి వారు ఈ కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు. కేవలం ఎంబీబీఎస్ కానీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ కానీ లేదా వెటర్నరీ సైన్స్ కానీ ఇటువంటి వాటికి అప్లై చేయాలనుకున్నటువంటి వారు కాకుండా మిగిలిన బైపీసీ స్ట్రీమ్ వారంతా కూడా దీనికి అప్లై చేసుకుని కౌన్సిలింగ్ కు హాజరు కావచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% ఉచిత సీట్లు వచ్చే ఏడాది నుంచి అమలు. అర్హుల గుర్తింపు ప్రక్రియకు ప్రత్యేక వెబ్సైట్. 3 నెలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెస్తాం. హైకోర్టుకు విద్యాశాఖ నివేదిక. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25% సీట్లు నిబంధనలు అమల్లోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన విద్యార్థుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ను రూపకల్పన జరుగుతోందని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ కోర్టుకు నివేదించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి విద్యా హక్కు చట్టం నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు 3 నెలల గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు మంగళవారం అఫిడవిట్ దాఖలు చేశారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు 25% ఉచిత సీట్లు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవల్లు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. విద్యా హక్కు చట్టం అమలు కోసం సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించామని రాజశేఖర్ వివరించారు. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాలలో 1వ తరగతి ప్రవేశాలు 119,550 కాగా, ఇందులో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% అంటే 29,887 మందికి ఉచిత సీట్లు కేటాయించాల్సి ఉందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 24న 53 జీవోను జారీ చేసిందని గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశానికి 10,000, ఉన్నత పాఠశాలల్లో 12,000 ఫీజులు నిర్ణయించినట్లు చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో ప్రాథమిక పాఠశాలలకు 11,000, ఉన్నత పాఠశాలలకు 15,000, నగర సంస్థల పరిధిలో 12,000, 18,000గా నిర్ణయించామని వివరించారు. 1వ తరగతిలో 25% ఉచిత సీట్ల నిబంధన అమలుకు 33 కోట్లు ఖర్చవుతుందని, పే అండ్ రీఎంబర్స్మెంట్ విధానంలో సీట్లు కేటాయింపు జరుగుతుందని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు పంపాలంటే ఎంతమంది విద్యార్థులు ఉచిత నిబంధన పరిధిలోకి వస్తారో తేలాల్సి ఉందని అన్నారు. 3 దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం రూపొందించే ప్రత్యేక వెబ్సైట్ కు 3 నెలల వ్యవధి పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు పూర్తయినందున వచ్చే ఏడాది నుంచి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొనడం జరిగింది. ఇక పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సమావేశం నేడు. పిఆర్సీపై ఉద్యోగ సంఘాలతో బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వం చర్చలు జరపనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ అధికారులు సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలకు ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సమాచారం పంపించారు. ఇప్పటికే పిఆర్సీపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ఈ నేపథ్యంలో ఐకాసా అమరావతి, ఏపీ ఐకాసా ఇచ్చిన 71 డిమాండ్లపై అధికారులు సంఘాల నేతలతో శాఖల వారీగా మరోసారి చర్చిస్తారు.
అంబేద్కర్ వర్సిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల. పరీక్షా ఫీజు చెల్లింపునకు ఈ నెల 23 చివరి తేదీ, అపరాధ రుసుముతో 28 వరకు అవకాశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రం ప్రథమ సంవత్సర విద్యార్థులు ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైందని సహాయ సంచాలకులు డాక్టర్ ఎం అజంతా కుమార్ మంగళవారం 31వ తేదీలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అపరాధ రుసుము లేకుండా ఏపీ ఆన్లైన్లో ఈ నెల 23 లోపు ఫీజు చెల్లించాలని అన్నారు. 200 అపరాధ రుసుముతో 28 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు. ఫీజులను సకాలంలో చెల్లించి పరీక్షలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. పరీక్షలకు 4 రోజుల ముందు హాల్ టికెట్లను యూనివర్సిటీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. మరింత సమాచారం కోసం మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో కానీ స్వయంగా కానీ లేదా వెబ్సైట్లో కానీ లేదా 7382929642 నంబర్లో కానీ సంప్రదించాల్సిందిగా సూచించారు. లెక్కలు మర్చారు, ఎక్కాలు మరిచారు, బుర్రకెక్కని ఆన్లైన్ విద్య, నీసా సర్వేలో వెల్లడి. కరోనా కారణంగా అనివార్యమైన ఆన్లైన్ తరగతుల వల్ల బడి పిల్లలకు అనుకున్నంత మేలు జరగలేదని ఓ సర్వేలో స్పష్టమైంది. ఆన్లైన్ విద్యా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు దీనివల్ల ఎక్కువగా నష్టపోయారని తెలిసింది. ఇందులో ఎక్కువగా పేద వర్గాల వారే ఉన్నారని వెల్లడైంది. విద్యార్థులపై కరోనా ప్రభావంపై నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్ నీసా ఓ సర్వేను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఏపీ తెలంగాణతో పాటు 17 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 4 పాఠశాలలు ఎంపిక చేసి 3, 5, 8 తరగతుల విద్యార్థులపై ఈ సర్వే చేశారు. రాష్ట్రంలో ఏపీయు ఎస్ఎంఏ కూడా సర్వేలో భాగస్వామ్యమైంది. విద్యార్థులు ఆన్లైన్లో పాఠశాలకు హాజరవుతున్నా చాలా మంది అవేవి బుర్రకెక్కించుకోవడం లేదని ఈ సర్వేలో గుర్తించారు. విద్యార్థులు లెక్కలు ఎక్కాల్లో వెనకబడ్డారని, మాతృభాషల్లో చదవలేకపోతున్నారని సర్వే స్పష్టమైంది. ప్రతి ముగ్గురులో ఒకరు గణితంలో వెనకబడిపోయారని తెలిసింది. 3వ తరగతిలో 44% మంది పిల్లలు లెక్కలు ఎక్కాలులో వెనకబడ్డారు. వీరిలో 36% తాము చదువుతున్న తరగతి కన్నా ఒక క్లాస్ వెనకబడిపోగా 8% పిల్లలు 2 క్లాసులు వెనకబడి ఉన్నారు. సెమీ అర్బన్ లో 5వ తరగతిలో 42% పిల్లలు గణితంలో వెనకబడిపోగా 8వ తరగతిలో 34% విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అన్ని క్లాసుల విద్యార్థులు గణితంలో తాము చదువుతున్న తరగతుల కన్నా 1 లేదా 2 తరగతుల దిగువ స్థాయి నైపుణ్యాలను కలిగి ఉన్నట్టు సర్వేలో తేలింది. తెలంగాణ ఏపీలోను పిల్లలు మాతృభాషలో చదవడం రాయడం చేయలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 24% పిల్లలు మాతృభాషలో చదవలేకపోతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్లో 14% చదవడం, 17% రాయడంలో వెనకబడ్డారు. కొందరు విద్యార్థులు చదవగలుగుతున్నా రాయలేకపోతున్నారని తేలింది. 35% పట్టణ ప్రాంత విద్యార్థులు మాతృభాషలో రాయడం అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో 30% విద్యార్థులది అదే పరిస్థితి. 8వ తరగతిలో 2% విద్యార్థులు మాతృభాషలో రాయలేకపోతుండగా 35% పట్టణ విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 9% విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతుల కన్నా 2 తరగతులు వెనుకబడి ఉన్నారు. ఆంగ్లంపై పట్టు సాధించడంలో ఏ ఒక్క విద్యార్థి దిగువ తరగతి నైపుణ్యాలను కూడా కనబరచలేదని సర్వేలో తేలింది. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.